మిత్రులందరికీ నమస్కారం. జూన్ 25వ తేదీ 45 సంవత్సరాల క్రితం ఒక వాక్యం భారతీయ రాజకీయ చరిత్ర గతి మార్చింది. 75 జూన్ 25వ తేదీన అలహాబాద్ హైకోర్టులో జస్టిస్ సిన్హా ఒక తీర్పు ఇచ్చే ఒక వాక్యం తీర్పులో పేర్కొన్నారు. ఆ వాక్యం పిటేషన్ ఈజ్ ఎలోడ్ అంటే బహుశా 25 ఇచ్చాడు అనుకుంటున్నాను నేను ఆ తీర్పు, లేకపోతే 1-2 రోజుల ముందు, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. కానీ ఆయన తీర్పులో మొదటి వాక్యం పిటేషన్ ఈజ్ ఎలోడ్. ఏమిటి ఆ పిటేషను, భారతీయ రాజకీయ చరిత్ర గతిని మార్చినటువంటి ఆ తీర్పు ఏమిటి, ఆ ఒక్క వాక్యం పిటేషన్ ఈజ్ ఎలోడ్ అనే వాక్యం మన దేశ రాజకీయ చరిత్రను ఏ విధంగా మార్చిందనేది ఒకసారి గుర్తుకు రావటం జరిగింది. అప్పట్లో నేను 9వ తరగతి వల్లభాపురం కృష్ణానది ఒడ్డున గుంటూరు జిల్లాలో సుసంపన్నమైన గ్రామం జెడ్పి హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ఆ రోజుల్లో చాలా ఆనందంగా ఉన్న రోజుల్లో వచ్చినటువంటి తీర్పు అది. ఎందుకంటే నేను ఎస్పిఎల్గా ఎన్నిక అవటం, స్కూల్ పీపుల్స్ లీడర్గా ఉండటం జరిగింది. సో చాలా ఆనందంగా ఉన్న రోజుల్లో మరి ఈ తీర్పు రావటం, పిటేషన్ ఈజ్ ఎలోడ్. ఏమిటి ఆ పిటేషను, గతి మార్చింది ఏమిటి రాజకీయ చరిత్ర అండ్ చూస్తే, అప్పట్లో మన ప్రధాని దివంగత శ్రీమతి ఇందిరాగాంధీ వారు రాయ్బరెల్లీ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యులుగా ఎన్నికవటం జరిగింది. వారి మీద పోటీ చేసినటువంటి వారు దివంగత రాజనారాయణ్. దివంగత రాజనారాయణ్ గారు ఆ ఎన్నికల్లో ప్రభుత్వ వాహనాలు వాడారని, ప్రభుత్వ అతిథి గృహాలు వాడారని, ఒక అభ్యర్థి ఆ విధంగా వాడటం ఎన్నికల నియమావళికి వ్యతిరేకమని ఉత్తరప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన విచారించినటువంటి జడ్జి గారు సిన్హా గారు ఆనాటి అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్, ఆ ఎన్నిక చెల్లదు, ప్రభుత్వ అతిథి గృహాలు వాడటం, ప్రభుత్వ జీపులు అనధికారంగా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించడం జరిగింది కాబట్టి ఆ ఎన్నిక చెల్లదు అని తీర్పిచ్చే ముందు రాజనారాయణ్ గారి పిటిషన్ ఈజ్ అలౌడ్ అన్నాడు ఆయన. ఆ పిటిషన్ అలౌడ్ అన్నటువంటిది ఢిల్లీలో ప్రకంపనలు పుట్టించింది. ఏమిటి ఏమి చేయాలి అని కాంగ్రెస్ ఆంతరంగికులంతా సమావేశమైన తర్వాత మరి 75 జూన్ 25 అర్ధరాత్రి అంటే 45 సంవత్సరాల క్రితం దేశంలో అత్యయిక పరిస్థితి ప్రవేశపెట్టబడింది. సో ఆ 26 ఇవాళ రోజు రాగానే ఆ ఒక్కరోజులోనే దేశంలోనే ప్రతిపక్ష నాయకులందరినీ కూడా మరి జైల్లో పెట్టడం, లోక్నాయక్ జయప్రకాష్ గారిని, అట్లానే మొరార్జీ దేశాయ్ గారిని, అట్లానే ఆచార్య మధు దండావతే గారిని, జార్జి ఫెర్నాండస్ గారిని, అట్లానే చరణ్ సింగ్ గారిని, ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మరి జైల్లో పెట్టడం జరిగింది. మరి అట్లా మరి అత్యవసర పరిస్థితి ప్రకటించిన తర్వాత 77 వరకు కూడా ఈ అత్యయిక పరిస్థితి కొనసాగింది. మరి 77లో ఎన్నికలు రావటం మళ్ళా, అప్పట్లో మరి మన రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎన్నికల ఎమర్జెన్సీ తొలగించడం, ఎన్నికల నోటిఫికేషన్ వారు విడుదల చేసిన తర్వాత ఆయన చనిపోవటం కూడా జరిగింది. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ నాకు గుర్తున్నంతవరకు అప్పుడు ఎన్నికల కమిషనర్ సఖ్దర్ అనుకుంటా, ఒక్కరే ఉండేవారు ఎన్నికల కమిషనరు సఖ్దర్. ఎన్నికలు జరిగినాయి,
సో అయితే ఈ అత్యవసర పరిస్థితి కాలంలో మరి చాలా వరకు కూడా మరి కొన్ని అంటే పత్రికలకు స్వేచ్ఛ లేకుండా సెన్సార్షిప్ విధించడం జరిగింది. తర్వాత ప్రభుత్వం చెప్పిందే పత్రికలు ప్రకటించాలా, ప్రభుత్వ మాధ్యమాలైనటువంటి టీవీ, అప్పుడు ఒకటే దూరదర్శన్, ఇవన్నీ లేవు కదా. దూరదర్శన్ని, ఆల్ ఇండియా రేడియోలో వారు ఏం చెప్తే అది. అయితే శ్రీమతి ఇందిరాగాంధీ గారు అప్పట్లో 20 సూత్రాల పథకం అనేది ప్రవేశపెట్టి దాన్ని కొంత అమలు చేయటం జరిగింది. అయితే ఆ ఉపయోగంతో పాటు మరి కొన్ని అకృత్యాలు కూడా బాగా జరిగినాయి. మరి అప్పట్లో శ్రీమతి గాంధీ గారి పుత్రుడు సంజయ్ గాంధీ గారు ద్వితీయ పుత్రుడు, మరి యువకుడు, ఏదో చేయాలి దేశానికి అనే తపన ఉండేది ఆయనకి. కాబట్టి ఈ దేశ జనాభా పెరుగుదల అభివృద్ధికి నిరోధకంగా ఉంది. మరి ఇంత పెరుగుతున్న జనాభాకి మనం ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలు కూడా అన్ని అవసరాలు తీర్చలేదు. కాబట్టి కుటుంబ నియంత్రణని పాటించాలి అని చెప్పేసి వారు ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసి ఉన్నప్పుడు చాలా మరి కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి. అంటే అవివాహితుడు కూడా మరి వ్యాసెక్టమీ చేయటం లాంటివి. సో ప్రతి ప్రైమరీ హెల్త్ సెంటర్కి టార్గెట్స్ పెట్టడం, సో ఫలితంగా దాన్ని అమలు చేయటంలో చాలా కొన్ని అనర్థాలు జరగటం. అట్లానే మరి చైతన్యపురి ఢిల్లీలో మరి స్లమ్ ఏరియా ఉన్నట్లయితే ఉన్నాయి, ఆ పూరి గుడిసెల్ని ఖాళీ చేయమంటే చేయకపోతే బుల్డోజర్స్తో వాటిని స్మాష్ చేయటం, ఈ సంజయ్ గాంధీ గారి దీంతో. సో దాంతో కొన్న ఉత్తర భారతంలో కొన్న అవాంఛనీయ సంఘటనలు జరగటం. ఆ తర్వాత 77 ఎన్నికల్లో 4 పార్టీలు, క్రాంతిదళ్, సోషలిస్ట్, ఓల్డ్ కాంగ్రెస్, మరి జనసంఘ్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అప్పట్లో జనసంఘ్గా ఉండేది. సో జనసంఘ్ తర్వాత క్రాంతిదళ్, అంటే తర్వాత లోక్ తర్వాత చరణ్ సింగ్ వాళ్ళ పార్టీ, సోషలిస్ట్ పార్టీ ఈ రాజ్ నారాయణ్ వేల పార్టీ, తర్వాత మరి ఓల్డ్ కాంగ్రెస్ సంజీవరెడ్డి, నిజలింగప్ప, అట్లానే కామరాజ్, వీళ్ళంతా ఓల్డ్ కాంగ్రెస్గా ఉండేవారు. దానికి ఒక సంఘటన జరిగింది 1969లో. సో అది ఇంకో ప్రసారి చెప్పుకుందాం. కాంగ్రెస్ విడిపోవటానికి రాష్ట్రపతి అభ్యర్థిత్వం, అది సంజీవరెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధికార అభ్యర్థిగా నామినేట్ చేయటం, చివరి మూమెంట్లో అంతరాత్మ ప్రబోధం ప్రకారం మీరు ఓటేయమని ఇందిరాగాంధీ గారు పిలుపునివ్వటం, అప్పటి ఉపరాష్ట్రపతి వివి గిరి రాజీనామా చేసి మరి సంజీవరెడ్డి గారి మీద పోటీ చేయటం, అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మరి కొద్ది ఓట్ల తేడాతో సంజీవరెడ్డి గారు ఓడిపోవటం, అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిని నిర్ణయించిన తర్వాత అంతరాత్మ ప్రబోధం అని ఇందిరాగాంధీ గారు చెప్పి ఓటేయటం ఏంటి, ఇది అన్యాయం అని చెప్పి మరి కాంగ్రెస్లోని వృద్ధతరం అప్పట్లో కామరాజ్ గారు కానీ, మరి నిజలింగప్ప గారు కానీ, సంజీవరెడ్డి గారు కానీ వీళ్ళందరూ విడిపోయి ఓల్డ్ కాంగ్రెస్ అనేటువంటి పార్టీ పెట్టుకోవటం, ఇందిరాగాంధీని బహిష్కరిస్తున్నామని చెప్పటం, ఇందిరాగాంధీ గారు కొత్త కాంగ్రెస్ అని పెట్టుకోవటం, మరి దానికి చిహ్నం జోడెద్దులు ఇది పాత కాంగ్రెస్కి పోవటం, ఆ తర్వాత మరి ఆవు దూడ మరి అప్పుడు ఇందిరాగాంధీ గారు గుర్తు తీసుకుని 71 ఎలక్షన్స్లో మరి ప్రపంచ బ్యాంక్ సమ్మేళనంలో వచ్చినటువంటి ఒక స్లోగన్నే ఆవిడ అడాప్ట్ చేయటం, గరీబీ హటావో, భేదరికం నిర్మూలన అనేది తీసుకోవటం, సో అఖండ మెజారిటీతో కొత్త కాంగ్రెస్ గెలవటం జరిగింది. సో కాబట్టి ఆ పాత కాంగ్రెస్, ఈ క్రాంతిదళ్, జనసంఘ్, అట్లానే మరి సోషలిస్ట్ పార్టీలు, రామ్ మనోహర్ లోహియా పార్టీ, సో సోషలిస్ట్ పార్టీ రాజ్ నారాయణ్, వీళ్ళందరూ కలిసి జనతా పార్టీ అనేటువంటిది ఆవిర్భావం జరిగింది. ఈ జనతా పార్టీ ఆవిర్భావం తర్వాత మరి ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఉత్తర భారతదేశంలో జనతా పార్టీ కంప్లీట్లీ స్వెప్ట్ ద పోల్స్, అంటే ఎంత బ్రహ్మాండంగా జనతా పార్టీ గెలిచిందంటే అప్పట్లో అన్డివైడెడ్ ఉత్తరప్రదేశ్ ఉండేది, ఉత్తరాంచల్ లేదు అప్పట్లో.
సో దానిలో మరి 85 లోక్సభ స్థానాలు ఉంటే 85 కూడా మరి వారికి రావటం జరిగింది, ఎవరికి? జనతా పార్టీకి. అట్లానే మరి ఇక్కడ బీహార్లో 54, ఇప్పుడు జార్ఖండ్ బీహార్లోనే ఉండేది. సో 54 బీహార్ సీట్లు ఉంటే 54 కూడా జనతా పార్టీ గెలిచింది. మధ్యప్రదేశ్, అప్పుడు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ విడిపోలా, ఆ మధ్యప్రదేశ్లో 42 సీట్లు ఉంటే 42 జనతా పార్టీకి వచ్చినాయి. అట్లా హర్యానా కానీ, తర్వాత మిగతా పంజాబ్ కానీ, అన్నీ ఉత్తర భారతం అంతా జనతా పార్టీ స్వెప్ట్ ద పోల్స్. సో అయితే దక్షిణ భారతదేశంలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో 42 ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు. ఒక్క నంద్యాల పార్లమెంట్ లోక్సభ స్థానంలో జనతా పార్టీ అభ్యర్థిగా డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు గెలిచారు, కానీ మిగతా 41 కాంగ్రెస్ గెలుచుకుంది. సో ఆ విధంగా మొట్టమొదటిసారిగా కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడటం జరిగింది, మొరార్జీ దేశాయ్ గారి నాయకత్వంలో వారు ప్రధానమంత్రిగా. అయితే అప్పుడు స్టీఫెన్, కేరళ నుండి ఎన్నికైనటువంటి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయారు. తర్వాత ఇందిరాగాంధీ ఓడిపోయారు, సో సంజయ్ గాంధీ కూడా ఓడిపోయారు. అమేథీ నుంచి సంజయ్ గాంధీ కంటెస్ట్ చేయటం. సో ఐ థింక్ సంజయ్ గాంధీ గారు ఓడిపోవటం. సో అట్లానే మరి ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోవటం జరిగింది. ఆ తర్వాత అప్పుడు మొదటిసారిగా కాంగ్రెస్ ఇద ప్రభుత్వం జనతా పార్టీ ఏర్పడిన తర్వాత ఆ వేళన్న పోర్ట్ఫోలియో అద్భుతం, మహాద్భుతం. బహుశా అటువంటి మంత్రిమండలిని మళ్ళీ మనం చూడలే ఇంతవరకు, బహుశా చూడలేనేమో. ఎందుకంటే ఒక్క ఉల్లిపాయల విషయం తప్ప, ధరల్ని వాళ్ళు పరిపాలించిన 2.5 సంవత్సరాల్లో స్థిరీకరించగలిగినటువంటి ప్రభుత్వం అది ఒక్కటే. మరి ఉల్లిపాయల విషయంలో ఫెయిల్ అయ్యారు కానీ, సో మిగతా అన్ని నిత్యావసర వస్తువు ధరలు, ధాన్యం, మిగతా వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా ఒకే స్థితిలో ఉంచగలిగారు ఆ 2.5 సంవత్సరాలు. అంటే ఓపెన్ మార్కెట్లో పంచదార కేజీ 2.30 రూపాయలకో ఇప్పుడు సప్లై చేయగలిగారు దేశమంతా. ఇప్పట్లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నారు, హెచ్ఎం పటేల్ ఆర్థిక మంత్రిగా ఉండేవాళ్ళు, ఐఏఎం ప్రోడక్ట్ అయిన హెచ్ఎం పటేల్. అట్లానే మరి మధు దండవతే రైల్వే మినిస్టర్గా ఉండేవారు. మధు దండవతే మొదటిసారిగా ట్రైన్స్లో సెకండ్ క్లాస్లో కుషన్ సీట్స్ ప్రవేశపెట్టింది మధు దండవతే, అప్పుడు రైల్వే మినిస్టర్గా ఉండేవారు. అట్లానే మరి హోమ్ మినిస్టర్గా చరణ్ సింగ్ ఉండేవారు. అట్లానే మరి జగ్జీవన్ రామ్ డిఫెన్స్ మినిస్టర్గా ఉండేవారు. జగ్జీవన్ రామ్ కాంగ్రెస్లో ఉండి దాన్ని బయటకు వచ్చి తర్వాత జనతా పార్టీతో మరి ఏలియన్స్ పెట్టుకోవటం జరిగింది. అట్లానే బహుగుణ జగ్జీవన్ రామ్ ఇల్లు. తర్వాత విదేశ వ్యవహార మంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉండేవారు. సో అట్లానే ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్గా లాల్ కృష్ణ అద్వానీ ఉండేవారు. తర్వాత ఇండస్ట్రీస్ మినిస్టర్గా జార్జ్ ఫెర్నాండస్ ఉన్నారు. తర్వాత కామర్స్ మినిస్టర్గా మదులమేయ ఉన్నాడు. అప్పట్లో జనతా పార్టీ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ గారు ఉండేవారు. మరి వీరందరూ దివంగతులు అయిపోయారు. సో వీరి పరిపాలన అద్భుతంగా ఉన్నది. కానీ మరి చరణ్ సింగ్ తాను ప్రధానమంత్రి కావాలనేటువంటి కోరిక, సో ఆ తర్వాత పార్టీ మరి పతనమవటం. సో పార్టీ మళ్ళా 2.5 ఇయర్స్కి మళ్ళీ మనకు ఎలక్షన్స్ రావటం, ఆ తర్వాత ఇందిరాగాంధీ అఖండ మెజార్టీతో మళ్ళా గెలవటం, మళ్ళా ఇందిరాగాంధీ ప్రభుత్వం రావటం. సో ఆ తర్వాత వారు మరి ఇక్కడ పంజాబ్ గార్డ్ నుంచి వచ్చినటువంటి వారి సెక్యూరిటీ గార్డ్స్ వారిని కాల్చి చంపటం 85 అక్టోబర్ 31 వరకు. మరి ఆవిడే ప్రధానమంత్రిగా ఉన్నారు. సో ఆ తర్వాత రాజీవ్ గాంధీ. సో ఇప్పుడు మనం అక్కడ మరి మొట్టమొదటిసారిగా అప్పుడు
ఇప్పుడు డీకే బారువా 77 ఎలక్షన్లో డీకే బారువా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండేవారు. ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అనే స్లోగన్ ఇచ్చారు ఆయన. సో అది కాకుండా మరి జనతా పార్టీ రావటం మరి అప్పట్లో ఈ మధ్య ఆ గొడవలతో అంతఃకలహాలతో జనతా పార్టీ పతనం అవటం జరిగింది. సో చాలా అప్పట్లో మరి అవసరమైతే అప్పుడు మనకి విదేశాంగ శాఖని అద్భుతంగా నిర్వహించినటువంటి వాజ్పేయి. సో అది అదంతా కూడా వండర్ఫుల్ మినిస్ట్రీ. ఇవాళ 45 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ. సో కాబట్టి అవి గుర్తొచ్చినాయి. అయితే రాజకీయాలు అప్పట్లో ఎట్లా ఉండే, ఇప్పట్లో ఎట్లా ఉండే అంటే, అప్పట్లో కూడా వెంగళరావు గారు మరి మన ముఖ్యమంత్రిగా ఉండేవారు. మరి ఆవేళ ఇందిరాగాంధీ గారికి ఎక్కడో ఒంగోలు ఐరి అనుకుంటా గెస్ట్ హౌస్ కూడా ఓడిపోయి ఉన్నారు, అపోజిషన్లో ఉన్నారు, జనతా పార్టీ రూలింగ్లో ఉంది. మరి వారికి గెస్ట్ హౌస్ కూడా ఇవ్వకుండా మరి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి అప్పట్లో కూడా. సో అయితే అప్పట్లో ఒక నైతికత చాలా ఎక్కువ ఉండేది, విలువలు ఉండేవి. ఉదాహరణకి మరి జయప్రకాష్ నారాయణ గారు కిడ్నీస్ పాడైపోయి, సో ఇంత మెడికల్ నాలెడ్జ్ అప్పట్లో లేదు కదా, కిడ్నీ పాడైపోయింది, ఎవరైనా కిడ్నీ ఇస్తే దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తామని డాక్టర్లు ప్రకటించారు. అప్పుడు బెంగళూరులో మధు దండావతి గారు జైల్లో ఉన్నాడు. యాక్చువల్గా ఈజ్ ఫ్రమ్ బాంబే, అయితే డిఫరెంట్ ప్లేస్లో బిట్టారు జైల్లో వాళ్ళని. ఈజ్ ఎ ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్ మధు దండావతి గారు. మరి మధు దండావతి గారు మరి జయప్రకాష్ నారాయణ గారికి ఉత్తరం రాస్తాడు జైల్లో ఉండి, నేను నా కిడ్నీని మీకు దానం చేస్తాను, నేను ఆరోగ్యంగానే ఉన్నాను, ఒక కిడ్నీని నేను మీకు దానం చేస్తానని మధు దండావతి గారు, సో ఆయన జయప్రకాష్ నారాయణ గారికి ఉత్తరం రాస్తాడు. సో లుక్ ఎట్ దట్, ఆ బాండేజీ, ఆ రిలేషన్షిప్పు. మరి అప్పట్లో మరి ఇంత గొడవలు జరుగుతున్నప్పటికీ ఆ జనతా పార్టీలు అంత కలహాలు ఒక్క మాట పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాల వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానీ. సో ఆ కమిట్మెంట్, ఆ విలువలు అట్లా ఉండేవి వాళ్ళకి. సో ఇంకా ఆ విధంగా మరి 45 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలన్నీ గుర్తొచ్చి మరి ఈ తరం వారికి ఆ రాజకీయం అంతా తెలియదు కాబట్టి మరి తెలియజేద్దామని మేము మీ వీడియో మీ సోషల్ మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ తరం వాళ్ళకి చెప్దామని నేను ఇదంతా చెప్పడం జరిగింది. మరి అప్పట్లో కులదీప్ నయ్యర్ అని ఒక జర్నలిస్టు, వారు రాశారు జడ్జిమెంట్ అనే పుస్తకం, దాంట్లో అదే పిటిషన్ ఈజ్ అలౌడ్ అనేది. సో అప్పట్లో నేను ఆ తర్వాత టెన్త్ క్లాస్కి వచ్చాను. టెన్త్ క్లాసు ఎలక్షన్ టైంకి నేను 10th క్లాస్లో ఉన్నా, అంటే 10th క్లాస్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ చేరాను. 77లో ఎలక్షన్లు వచ్చినాయి, అప్పటికీ ఫస్ట్ ఇయర్లో అప్పుడే జారటం జరిగినట్టుంది. సో తెనాలి విఎస్ఆర్ అండ్ ఎన్విఆర్, అప్పుడు ఎన్విఆర్ కాలేజీ. సో అప్పుడు ఆ తర్వాత 78లో మళ్ళీ 70 మన ఎలక్షన్స్ వచ్చినాయి స్టేటు, అదే చెన్నారెడ్డి గారి నాయకత్వంలో స్వీప్ కాంగ్రెస్. మళ్ళీ దట్ ఈస్ హిస్టరీ. ఓకే, థ్యాంక్ యూ.